కప్పు చేత కండీ చేతీ తండ్రి గాడు నడుకుంటూ ఇల్లు వచ్చింది తల్లి కామదా సిద్ధమహారాజు వారి అతని సరిదేవులమ్మా కుమారుడైన పెరమణి శెట్టి పెరమణి శెట్టి భారమణి శెట్టి బంగారమణి శెట్టి జీవన శెట్టి నాగమణి శెట్టి ఏడుగురు మనుషులతో పాటు బంగారాలు కోటి నేను అతలకు వెళ్ళగా నా బంగారము వారి తోటి భారణి జరిగింది తల్లి ఏమిటి వెళ్ళమ్మ వారి తల్లి అయినటువంటి సరిదేవులమ్మ వచ్చి అమ్మా లేని కాయలమ్మా గండడి తనమున బలి చెప్పి మండలి తల్లి దేవుడి నన్ను మోర్కుండమియం కన్నుకు ముట్టినమని ఖండితమాదనమ్మా కంటివి ఎటులా మాతా అమ్మా తల్లి ఆ సరిదేవులమ్మ బంగారాల పోటీ నేనికి వచ్చి అన్నదాని మాటలేమో అనరాని మాటలు సరిదేవులమ్మ నన్ను అన్నది నన్ను అనరాని మాటలు ఎందుకని అన్నది ఆ సరిదేవులమ్మ నీకు ఏమవుతుంది తల్లి నాకు ఏమవుతుందమ్మా కాయలమ్మ కోసినా ఎవరమ్మా నీకు